ట్రైన్స్లో అందరూ ప్రయాణం చేసే ఉంటారు. కేవలం వాటి ప్రత్యేకత కారణంగానే ఎప్పుడూ చర్చలో ఉండే కొన్ని రైల్వే రూట్స్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ సైబీరియన్ రైల్వే లైన్ రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే రూట్. దీని పొడవు ఎంతో తెలుసా? 9,289 కిలోమీటర్లు. అందుకనే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే మార్గం. అంతేకాదు, ఈ రైలు చైనా, మంగోలియా, నార్త్ కొరియా కలుపుకుంటూ వెళ్తుంది. దీన్ని 1891 నుండి 1916లో నిర్మించారు. జార్జ్ టౌన్ లూప్ రైల్వే, కోలోల్యాండ్, యుఎస్ఏ. ఇది యుఎస్లోని కొలరాడో స్టేషన్లోని రాకీ మౌంటైన్స్ పైన ఉంది. ఈ ట్రైన్ రూటు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. దీనిని 1888లో నిర్మించారు. ఈ రూట్లో ట్రైన్స్ మాత్రం జార్జ్ టౌన్ నుంచి సిల్వర్ డ్యూ మౌంటైన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి. 1933లో ఈ రైల్వే మార్గాన్ని మూసివేశారు. కానీ మళ్ళీ 1984లో ఈ రైల్వే రూట్కు 100 సంవత్సరాలు పూర్తి అవడంతో దీనిని మళ్ళీ స్టార్ట్ చేశారు. మన భారతదేశంలో కూడా ఒక రైల్వే ట్రాక్ సముద్రం మధ్యలో నుంచి వెళ్తుంది. ట్రైన్ ఆ బ్రిడ్జి మీద నుండి వెళ్లేటప్పుడు ప్రయాణికులకు ఊపిరి ఆగిపోయేంత పనవుతుంది. 2 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆగస్టు 1901లో మొదలుపెట్టి 24 ఫిబ్రవరి 1914కి పూర్తి చేశారు. ఇది దేశంలోని 2వ అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్. 24 డిసెంబర్ 1964న భారీ తుఫాన్ కారణంగా పంబన్ ప్యాసింజర్ ట్రైన్ ఈ బ్రిడ్జిపై నుండి సముద్రంలో పడిపోయింది. దాంతో 150 మందికి పైగా చనిపోయారు. గోటెక్ వయడెక్ట్, మయన్మార్. మయన్మార్లోని గోటెక్ వయడెక్ట్ దానికి అదే ప్రత్యేకం. ఎందుకంటే దాని నిర్మాణం పూర్తవగానే అది ప్రపంచంలోనే పొడవైన రైల్వే బ్రిడ్జ్గా పేరు పొందింది. ఇది మయన్మార్లోని ఎత్తైన బ్రిడ్జ్. దీని నిర్మాణం 1899లో పెన్సిల్వేనియా అండ్ మ్యారీల్యాండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు చేపట్టారు. 1900లో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు 689 మీటర్లు. దీన్ని 15 మెటల్ టవర్స్ పైన నిలబెట్టారు. డెవిల్స్ నోస్ ట్రైన్, యుకడార్. యుకడార్లో తిరిగే ఈ డెవిల్స్ నోస్ ట్రైన్ దాని జిగ్జాగ్ రూట్ కారణంగా ఎక్కువ చర్చలో ఉంటుంది. సముద్ర మట్టానికి 9,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఆండన్స్ పర్వతాల మీద ఈ ట్రైన్ నడుస్తుంది. కురండా సినిక్ రైల్వే, కైన్స్, ఆస్ట్రేలియా. ఈ రైల్వే కైన్స్ మరియు కురండాకి మధ్యలో ఉంది. ఈ రూటే ముఖ్యంగా టూరిజం ఫ్లైట్ సర్వీసెస్ కోసం వాడతారు. ఈ ట్రాక్ లెంత్ వచ్చేసరికి 37 కిలోమీటర్లు. ఈ 37 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి రైలుకి 1 గంట 55 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ రూట్లో ట్రైన్ ఎంత మెల్లగా జాగ్రత్తగా వెళ్తుందో ఆలోచించండి. నేపియర్ గిస్బోర్న్ రైల్వే లైన్, న్యూజిలాండ్. ఈ రైల్వే ట్రాక్ నేపియర్ మరియు గిస్బోర్న్ ఎయిర్పోర్ట్ రన్వే మీద పాస్ అవుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చాకే ట్రైన్ రన్వే నుంచి పాస్ అవుతుంది. మక్లాంగ్ రైల్వే మార్కెట్, థాయిలాండ్. మీరు ఎప్పుడైనా ఒక బిజీ మార్కెట్ నుంచి ట్రైన్ వెళ్లడం చూసారా? అయితే మీరు ఖచ్చితంగా మక్లాంగ్ రైల్వే మార్కెట్ నుంచి వెళ్లాల్సిందే. అక్కడ జనం రైల్వే పట్టాలు పక్కన సామాన్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా బిజీగా ఉండే మార్కెట్. ట్రైన్ రాగానే వాళ్ళు వాళ్ళ సామాన్లు తీసుకుని పక్కకి వెళ్ళిపోతారు. మళ్ళీ ట్రైన్ వెళ్ళగానే మామూలే. ఈ మార్కెట్లో ఎక్కువగా చేపలు, గుడ్లు అమ్ముతూ ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.